నేను పాలకూర పప్పు ఎలా చేస్తానో ఈరోజు చూపిస్తాను ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లోకి మనం ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేద్దాము పప్పు కడిగి కొంచెం నీళ్ళు వేసాను అందులో ఇప్పుడు ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కరివేపాకు నేను పప్పు ఉడికించినప్పుడే వేస్తాను తాలింపులో వేస్తే పిల్లలు తీసేస్తారు కదా ఇవి రెండు పప్పులో బాగా మనకి మ్యాష్ అయిపోతాయి ఉడికిన తర్వాత సో హెల్త్కి చాలా మంచిది ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను పాలకూరని శుభ్రంగా కడిగి అది కూడా ఇప్పుడు ఇందులో వేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫైవ్ విజిల్స్ రావాలి ఫ్లేమ్ హైలో పెట్టకూడదు హైలో పెడితే పప్పు ఉడకదు అండ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది కుక్కర్లోంచి సో ఖచ్చితంగా మీడియం ఆర్ మీడియం టు హైలో పెట్టుకోవాలి పాలకూర పప్పులో టమాటో వేయరు కాబట్టి నేను ఎండు మామిడికాయ ముక్కలు వేస్తాను ఇవి ఇండియా నుంచి నేను తెచ్చుకున్నాను ఇది కొంచెం గోరువెచ్చ నీళ్ళలో ఈ ముక్కలు వేస్తున్నాను పప్పు ఉడికే టైంకి మనకి ఇవి మంచిగా నాని ఉంటాయి మామిడికాయ ముక్కల బదులు కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ అంతా పోయింది మూత తీసి చూస్తున్నాను పప్పు మంచిగా ఉడికింది దీన్ని గరిడితో కానీ పప్పు గుత్తితో కానీ మంచిగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నానబెట్టిన మామిడికాయ ముక్కలు వేస్తున్నాను ఈ ప్లేస్లో చింతపండు రసం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను దీనికి ఒక సింపుల్ తాలింపు వేస్తున్నాను కొద్దిగా నూనె తీసుకొని అందులో తాలింపు గింజలు అది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం మిర్చి అలాగే ఇంకా కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఈ తాలింపుని ఇప్పుడు పప్పు మీద వేస్తున్నాను కరివేపాకు తొల్లకుండా అలాగా పప్పు మీద పెట్టాను ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్కి ఇది ఇలా మంచిగా ఒక ఉడుకుకొస్తుంది అప్పుడు ఇంకా స్టవ్ ఆపేస్తే మనకి టేస్టీ అండ్ ఈజీ పాలకూర పప్పు రెడీ